మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలోని నారాయణ డెంటల్ కాలేజ్ లో విషాదం చోటు చేసుకుంది. బీడీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీ పేరు అఖిలిల్? అఖిల్. ఈ అబ్బాయి చిన్న అబ్బాయా? స్టార్టింగ్ లో అందరు బాగుంటారులే అనుకుంటే ఎంబీబీఎస్ ఫ్రెండ్స్ అందరు ఒక సైడ్ అయ్యేసి మా తమ్ముడిని టార్గెట్ చేయడం అయింది. 2 ఇయర్స్ నుంచి, అంటే సెప్టెంబర్ 2023 నుంచి ఫుల్ టార్చర్ చేస్తూ ఉన్నారన్నమాట, మెంటల్గా, సెక్సువల్గా. రాహుల్ అనే అబ్బాయి మెయిన్, దాని తర్వాత అతని రూమ్మేట్ అనమాట. నిన్న కూడా ఫోన్ చేశాడు, టికెట్ బుక్ చేయి, బుధవారం ఊరికి వస్తాను, ఆగస్ట్ 15 హాలిడే కదా వస్తా అనేసాను. అంతా బాగా మాట్లాడాడు. నిన్న రాహుల్ అనే అబ్బాయి 8 నుంచి 10 దాకా మా తమ్ముడు రూమ్లోనే ఉన్నాడంట. దాని తర్వాత ఏం జరిగిందో ఏమో, నాకు 255కి మెసేజ్ పెట్టేసి ఇలా 2 ఇయర్స్ నుంచి ఆ అబ్బాయి చిత్రహింసలు పెడతా ఉన్నాడు, నేను చచ్చిపోవడానికి మెయిన్ కారణము, నేనైనా చచ్చిపోతే అబ్బాయికి శిక్ష పడుతుంది, కానీ బయటికి మాత్రం వాళ్ళందరూ నాదే తప్పు అనేలాగా పోర్ట్రే చేయడానికి ఉంటుంది, అది బయటికి పోకూడదని, నేను చచ్చిపోతేనే అది జరుగుతుంది అనేసి అని చనిపోయాడు. పై నుంచి దూకి 5th ఫ్లోర్ నుంచి దూకి చనిపోయాడు. కాలేజ్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. అసలు వాళ్ళు కూడా ఏ పేరెంట్స్కి కాల్ చేయలేదు. నాకు మా తమ్ముడు 255కి మెసేజ్ పెట్టాడు, నాకు వేరే ఒక మిస్డ్ కాల్ వస్తే ఆ టైంలో నిద్రపోతూ ఉంటాం కదా, లేచి చూసాను అనమాట. అప్పుడు నేను ఇంటిమేట్ చేశాను మా ఫ్యామిలీకి, అదే అక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. స్టార్టింగ్లో అందరు బాగుంటారు. దీనిపై మరింత సమాచారం అందుతుంది మురళి అందిస్తారు. మురళి చెప్పండి, నెల్లూరు జిల్లా నారాయణ డెంటల్ కాలేజ్ లో బీడీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, దారుణం ఘటన చెప్పాలి. ఎందుకంటే అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినటువంటి ప్రదీప్ అనే విద్యార్థి బీడీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో. అయితే 2 సంవత్సరాలు దాదాపు పూర్తవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఎంబీబీఎస్ చదివేటటువంటి రాహుల్ అనే మరొక విద్యార్థి తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని చెప్పి ప్రదీప్ అనే విద్యార్థి తన తోటి తోడబుట్టినటువంటి ఎవరైతే సోదరుడికి కూడా అనేక మెసేజ్లు కూడా పెట్టారు. గతంలో కూడా కుటుంబ సభ్యులకి ఈ విషయాన్ని కూడా తెలియపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే లైట్ గా తీసుకున్నారు కుటుంబ సభ్యులు, కానీ అదేవిధంగా కళాశాలలో కూడా అధ్యాపకులకి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న, అంటే సోమవారం అర్ధరాత్రి సమయంలో ఏదైతే ఇటు తన గదిలో నుంచి బయటకు వచ్చి 5వ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడి నుంచి దూకి కింద సూసైడ్ చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నారాయణ కళాశాలకు చేరుకొని అక్కడ మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తరలి ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రదీప్ కూడా మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కూడా నెల్లూరులోని నారాయణ కళాశాలకు చేరుకున్నారు. అక్కడి నుంచి మార్చిడికి కూడా మృతదేహాన్ని తరలించారు. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు, ఏదైతే కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి రాహుల్ అనే విద్యార్థి చేసినటువంటి మానసిక శారీరక వేధింపుల వల్లే తమ కుమారుడు, సోదరుడు కూడా మృతి చెందాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, అతని పైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మృతదేహం మాత్రం నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని మార్చురీలో ఉంది. మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించిన అనంతరం ఇవాళ ఈ కుటుంబ సభ్యులకు కూడా హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కళాశాల ప్రాంగణంలో జరిగినటువంటి ఘటనపై ఇటు పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుని ఎవరైతే ర్యాగింగ్, అంటే గతంలో చూసాం ర్యాగింగ్ భూతం అనేది ఏ కళాశాలలో కూడా ఉండకూడదు అనేది ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలో ఈ కళాశాల, నారాయణ కళాశాల మెడికల్ కళాశాలలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం దురదృష్టకరం అని చెప్పి స్థానికులు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.